శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పారువేట జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పారువేట జాతరను ఆలయ అర్చకులు ఘనంగా జరిపారు. ఈ జాతరలో తెలంగాణలోని పలు జిల్లాల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం దర్శించడం జరిగింది. ఆ నియోజకవర్గం దనిదన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. గతంలో లక్ష్మీ నరసింహస్వామి ఏ పాలకులు ఏ పట్టించుకో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే, కానీ మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ యాదాద్రి ఇవాళ భద్రకాళి తల్లి కానీ ఇవాళ గుడులు బడులు వైద్య విద్య అభివృద్ధి చెందుతుందంటే కేవలం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతోటే. ఇవాళ ఈ దేవాలయాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చేశాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. గుడి చుట్టూ తిరగడానికి రోడ్డు కావాలంటే కూడా రోడ్డు సౌకర్యం కూడా చేయడం జరిగింది గతంలో. ఇంకా దాన్ని చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. అలాగే ఫంక్షన్ హాల్ కావచ్చు, పైన మెట్లు కావచ్చు, గుడి కావచ్చు, రాబోయే రోజులలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ భక్తులకు అనుకూలంగా
అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇలా ఈ భక్తుల ముందు చెప్పడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి భక్తులు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతా శస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ